పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఇందులో పాలు పంచుకుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించాడు. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం దిశగా సినిమా దూసుకుపోతుంది. మొదటి రోజు 191.5 కోట్ల వసూలు చేయగా రెండో రోజు 107 కోట్ల వసూలు చేసింది. రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్లు వసూలు సాధించి సంచలన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమాతో వరుసగా 5 సినిమాలతో మొదటి రోజు కలెక్షన్లు 100 కోట్లు రాబట్టిన అరుదైన హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును స్థాపించాడు. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కితో కలిపి ఈ రికార్డును నెలకొల్పాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు పరాజయం పాలైనప్పటికీ కలెక్షన్లో మాత్రం ఆహా అనిపించాయి. ప్రభాస్ స్థానం ఇది మరోసారి నిరూపించాడు. బాహుబలి 2 సినిమా మొదటి రోజు 217 కోట్ల వసూలు చేసింది. తర్వాత వచ్చిన సాహో తొలి రోజు 130 కోట్లు, ఆదిపురుష్ తొలి రోజు 127.50 కోట్లు, సలార్ 158 కోట్లు రాబట్టగా తాజాగా విడుదలైన కల్కి మొదటి రోజు 191.5 కోట్ల వసూలు చేసింది. దేశవ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్లు వసూలు చేసిన చిత్రం 11 కాగా వాటిల్లో ప్రభాస్ సినిమాలే 5 వరకు ఉన్నాయి. రాధేశ్యామ్ చిత్రం కలెక్షన్లు పూర్తి వివరాలు తెలిసినప్పటికీ ఆ చిత్రం మొదటి రోజు 130 కోట్ల వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రభాస్ చిత్రాలే 6 ఉన్నట్లు అవుతాయి. భవిష్యత్తులో ఏ హీరో కూడా ఈ రికార్డును అందుకోలేరని, అనితర సాధ్యమైన రికార్డులను తమ హీరో నెలకొల్పుకున్నాడని డార్లింగ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.